ఈ రోజు టాపిక్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉపాధ్యాయులు తమ డాటాను చెక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టీచర్ డాటా వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం? వీడియో చూసేద్దామా? టీచర్ డాటా వెరిఫికేషన్ కోసం స్టెప్స్. ముందుగా schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత టీచర్ డాటా వెరిఫికేషన్ బై టీచర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబరు, ఎంప్లాయ్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీ టీచర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపించబడుతుంది. తర్వాత ఇక్కడ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. తర్వాత అప్డేట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ద ట్రెజరీ ఐడి ఆఫ్ సో అండ్ సో నెంబర్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. సో ఇదండి టీచర్ డాటా వెరిఫికేషన్ చేసుకోవడానికి స్టెప్స్. మొబైల్స్ ట్యాబ్ లాంటి వాటిల్లో ఈ ప్రాసెస్ పనిచేయదు. మొబైల్స్ ట్యాబ్లలో ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ అంతా డెస్క్టాప్ సిస్టంలోనే చేయండి. ముందుగా గూగుల్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి schooledu.telangana.gov.in అని సెర్చ్ చేయండి. ఈ విధంగా మీకు వెబ్సైట్ లింక్ లభిస్తుంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ కనబడుతుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో టీచర్స్ డాటా వెరిఫికేషన్ బై టీచర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు మీ ఎంప్లాయ్ ఐడి లేదా ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఇలా సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లోకి లాగిన్ అవుతారు. ఈ విండోలో ఉపాధ్యాయుని పూర్తి వివరాలు కనపడతాయి. ఇందులో వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా కరెక్షన్స్ ఉంటే మాడిఫై చేసుకోవాలి. ఇందులో ఉపాధ్యాయునికి సంబంధించిన అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ వివరాలు, అకాడమిక్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన వివరాలు అన్నీ చెక్ చేసుకొని ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాడిఫై చేసుకోవాలి. అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే చివరగా అప్డేట్ బటన్ క్లిక్ చేయాలి. అప్డేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ చూపించబడుతుంది. మీ కన్ఫర్మేషన్ కోసం ఈ విండో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ తోటి ఉపాధ్యాయులకు షేర్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యూస్ఫుల్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.